హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉజ్వలా స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ ఛానల్ ఈరోజు పాలు ఎలా తోడుబెట్టాలో చూపిస్తున్నానండి పాలు తోడుబెట్టడం మాకు తెలవదా అనుకుంటున్నారా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటి పాలు తోడుబెట్టే ముందు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మరీ చల్లారకూడదు అలా అని మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా తోడేయకూడదు గోరువెచ్చగా అయిన తర్వాతే మనం తోడువేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా తోడుకుంటుంది ఇది ఇది కూడా గమనించాలి ప్రతి వింటర్ సీజన్లో సిక్స్టీ పర్సెంటేజ్ మెంబర్స్ ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు తోడు పెట్టడం అది ఇన్ టైంలో తోడుకోకపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది అయితే పర్ఫెక్ట్గా అలా మేగడ కట్టే వరకు కాచుకోవాలి నెక్స్ట్ గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారినివ్వాలి నెక్స్ట్ నేను చూపించినంత క్వాంటిటీలో కొంచెం పెరుగు తీసుకొని అలా మెత్తగా మెదిపి అలా మిల్క్లో ఫుల్గా మిక్సింగ్ అయ్యేలాగా కలపాలి కలిపిన తర్వాత మనకి ఎందుకని తోడుకోవట్లేదు అంటే మనకి చల్లటిగా లోపలికి పోవడం వల్ల తోడుకోవట్లేదు ఎంత పాజిబుల్ అయితే అంత ఎయిర్ టైట్ కంటైనర్లో క్లోజ్ అయ్యేలాగా మూత పెట్టుకోవాలి నేనైతే బాక్స్లో పెట్టాను బాక్స్ లేని వాళ్ళు ఒక డబ్బాలో పెట్టైనా పెట్టాము అంటే అడుగుని గిన్నెకి అనేది మనకి చల్లదనం తగలకుండా ఉంటుంది లోపలికి గాలిపోకుండా కూడా ఉంటుంది లేకపోతే కబ్బోర్డ్స్ ఉన్నవాళ్ళు కబ్బోర్డ్స్లో పెట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా తోడుకుంటుంది దగ్గర హాట్బాక్స్కి సరిపడా మూత క్లోజ్ అయ్యేది లేదు అంటే క్లాత్ కప్పినా కూడా గాలి చొరబడకుండా అలా కూడా తోడుకుంటుంది చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా తోడుకుందో మెయిన్ ఏంటంటే అడుగున గిన్నెకి చల్లదనం తగలకూడదు పైన మూత క్లోజ్ చేసిన దగ్గర నుంచి గాలి అనేది లోపలికి చొరబడకుండా ఉండేలాగా చూసుకోవాలి అంతే అలా చేసినా తోడుకోవట్లేదు అంటే ఒక ఎండుమిరపకాయ వేసాము అంటే ఇంకా ఫాస్ట్గా తోడుకుంటుంది హోప్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెంటనే నోటిఫికేషన్స్ రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్